రెండో విడత గొర్రెల పంపిణీ పథకం ముందుకు సాగటం లేదు. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా గొర్రెలు దొరకటం లేదు. 5-6 నెలల నుంచి గొర్రెలకు కొరత ఏర్పడింది. నాగార్జున సాగర్ బైపోల్లోనూ గొర్రెల పంపిణీ స్కీమ్ తెచ్చి పక్కన పెట్టారు. ఇప్పుడు హుజూరాబాద్ బైపోల్తో మళ్లీ గొర్రెల పంపిణీ తీసుకొచ్చారు. రెండో విడత గొర్రెల పంపిణీ పథకం ముందుకు సాగటం లేదు. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా గొర్రెలు దొరకట్లేదు. దాదాపు 5-6 మాసాల నుంచే గొర్రెలకు కొరత ఏర్పడింది. నాగార్జున సాగర్ బైపోల్లో లబ్ధి పొందేందుకు ఇదే రకంగా కొంతమంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. తర్వాత స్కీమ్ అమలు చేయకుండా ఇన్నాళ్లు పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో గొర్రెల్ని తెరపైకి తెచ్చారు. దీంతో అసలు గొర్రెల స్కీమ్ వెనుక ఏం జరుగుతుందనే దానిపై అనేక అనుమానాలు తలెదుతున్నాయి. స్కీమ్లో మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు గొర్రెల పంపిణీ చేయకుండా ఆపేశారు. ఇందులో భాగంగా యూనిట్ విలువ పెంచడంతో పాటు గొర్రెలు కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఎంపిక చేయాలని భావించింది. కానీ ఆచరణకు నోచుకోవటం లేదు. దీనికి బదులు రాష్ట్ర స్థాయిలో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సెల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ టీంలో అడిషనల్ డైరెక్టర్, 2 డాక్టర్స్ ని నియమించారు. జిల్లా నుంచి ఏడీలు పలువురు డాక్టర్లను చేర్చారు. అయినా గొర్రెల స్కీమ్ ముందుకు సాగటం లేదు. ఎక్కడికి వెళ్లినా గొర్రెలు దొరకట్లేదనే సమస్య ఎదురవుతోంది. మొదటి నుంచి గొర్రెల పంపిణీ జరిగినప్పుడు ఎక్కువగా ఏపీలోని కడప, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల నుంచి తెప్పించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీలోని మొత్తం గొర్రెలు తెచ్చినా మన రాష్ట్ర అవసరాలకు సరిపోవని అధికారులు చెబుతున్నారు. సెకండ్ ఫేజ్ కు సంబంధించి పెండింగ్ లో సుమారు 375,000 యూనిట్లు ఉంటాయని అంచనా. ఒక్కో దాంట్లో 20 గొర్రెలు, 1 పొట్టేలు ఇవ్వాలి. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలంటే సుమారు 78,75,000 గొర్రెలు కావాలి. కానీ ఏపీలోని 2019 సెన్సస్ ప్రకారం గొర్రెలు, మేకలు కలిపి 62 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఏపీ అవసరాలకు పోను మిగిలిన గొర్రెల్ని మాత్రమే అమ్మకానికి పెట్టారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కూడా గొర్రెలు అమ్ముకోవటానికి ఎవరూ రెడీగా లేరు. యూనిట్ ధర పెంచినప్పటికీ 21 గొర్రెలు రావటం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. గతంలో యూనిట్ విలువ 125,000 ఉంటే ఇప్పుడు దాన్ని 175,000 పెంచారు. దీంట్లో లబ్ధిదారుడి వాటా గతంలో 31,250 రూపాయలు ఇప్పుడు 42,500 రూపాయలకు పెరిగింది. పెంచిన యూనిట్ ప్రకారం గొర్రెలకు 1.48 లక్షలు, మిగిలిన 27,000లో దానా, ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు అని నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో మేలుజాతి గొర్రె ఖరీదు 15,000 వరకు ఉంటుంది. నెల్లూరి బ్రౌన్, మాచర్ల, సాగర్ గొర్రెల ఖరీదు 14 నుంచి 15,000 వరకు ఉంటుంది. గంపగుత్తగా ఒకేసారి గొర్రెలు కొనుగోలు చేస్తుండటంతో రేటు మరింత పెంచుతున్నారు. దీంతో ఇప్పుడున్న రేట్ ప్రకారం కొనాలంటే గొర్రెలకే 3 లక్షల దాకా ఖర్చవుతుంది. ఈ సమస్యలన్నింటినీ తేల్చేందుకు ఈసారి 31న జిల్లా ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ గైడ్ లైన్స్ ఈ రోజు ఫైనల్ కావచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు.